అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు ప్రత్యూష అండ్ మేము ఉండేది అమెరికాలో. నేను ముందు చాలా వీడియోస్ పోస్ట్ చేసినానండి, వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, కింద బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ అప్డేట్స్. దీని ముందు వీడియో కనుక మీరు చూసినట్లయితే నేను కమ్యూనిటీ టూర్ చేసినాను. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మా కమ్యూనిటీకి దగ్గరలో విందామ్ లేక్ అనేది ఉంది అండ్ అలానే డొమినియన్ క్లబ్. ఈ క్లబ్లో వచ్చేసి 18 హోల్ గోల్ఫ్ కోర్స్ ఉంటుంది, అలానే కొన్ని పార్టీస్ జరుగుతాయి, వెడ్డింగ్స్ కూడా జరుగుతాయి. కాకపోతే అది ప్రైవేట్ క్లబ్ అండి, నేను అది కవర్ చేయడానికి కుదరదు. సో విందామ్ లేక్ని చూపించగలను. సో ఇప్పుడు నేను లేక్ చెప్పినాను కదా, లేక్ దగ్గరకు వచ్చేసినామండి. ఇప్పుడు మీరు టైం ఎంత అనుకుంటున్నారు? ఈవినింగ్ 6:30 అండ్ ఇట్స్ సో సన్నీ. చూడండి, చాలా అంటే చాలా సన్నీగా ఉంది. సో అది వచ్చేసి డొమినియన్ క్లబ్ అండి, అక్కడ గోల్ఫ్ ఉంది అండ్ అలానే ఈ మొత్తం ప్లేస్ వచ్చేసి 5 ఏకర్ ఉంది విత్ లేక్. సో ఈ లేక్ పేరు విందామ్ అంటారు అండ్ దీని చుట్టూ మనకు వాకింగ్ చేయడానికి కానీ సైక్లింగ్ చేయడానికి కానీ మంచిగా ఉంటుంది అండ్ అలానే సమ్మర్ వచ్చినప్పుడు ఫిషింగ్ అనేది ఇక్కడ ఎక్కువ జరుగుతుంది అన్నమాట. అక్కడక్కడి నుంచి వద్దు అన్నీ అట్లే పై వరకు. సర్లేరా, నోరా ఏంది ఒరే, అన్ని ఎగరమన్నారా? ఒకటి కాదురా, నోరా సిద్ధు. మన జరుగునాన్న అన్నీ అట్లా ఎగురుకుంటావు, జరుగుతుందమ్మా. ఇది కొంచెం ఈ సైడ్కి రా, లెఫ్ట్కి క్యాచ్ చేయి. ఓకే, చూడు 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 సరే. ఈ లేక్ వలన దీని చుట్టూ ఉన్న ప్లేసెస్కి వాల్యూ అనేది పెరిగిపోతుంది. సో లైక్ హౌసెస్ మిలియన్స్లో ఉంటుంది, పెద్ద హౌసెస్ అండ్ ఫ్యాన్సీగా ఉంటాయి అండ్ ఈ లేక్ ఎడ్జెస్ కూడా అంతా డర్టీ డర్టీ ఉంటుందండి. మరి ఫిషింగ్ చేస్తారో, వాటిని తింటారో ఏంటో తెలీదు. అండ్ కొందరైతే కనుక ఫిషింగ్ చేస్తారు, మళ్ళీ వాటిని వాటర్లోనే వదిలేస్తారన్నమాట. సో ఇలా ఉన్నాయి, చాలా అంటే చాలా మంది సమ్మర్లో మనం చూడొచ్చు. లైక్ ఈవినింగ్ మొత్తం అక్కడే స్పెండ్ చేస్తారు వాళ్ళు, మంచిగా చైర్స్ వేసుకొని రిలాక్స్ అవుతూ ఫిషింగ్ చేసుకుంటారు.
సో అట్లా వామ్స్తో వీళ్ళు ఫిష్ని క్యాచ్ చేస్తారంట. ఈ ఫిష్ నేమ్ వచ్చేసి క్రాపీ ఫిష్ అండ్ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నానండి. లైక్ అంటే ఎప్పుడు టీవీలలో అట్లా చూడడమే కానీ డైరెక్ట్గా ఫస్ట్ టైం చూస్తున్న ఫిషింగ్ నేమ్. దగ్గర నుంచి నేను దగ్గరకు వస్తా. ఫస్ట్ ఫిష్ ఉంది. వస్తాను వస్తుంది. అట్లా ఉండి అట్లే ఉండే నువ్వు ఆ పక్కకు పెట్టే నీ అడ్డం. ఓకే 15 సెకండ్లు చాలి. థ్యాంక్ యూ. లాస్ట్ ఉన్న హౌసెస్ని కల్డిసాక్ హౌసెస్ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఇది డెడ్ ఎండ్. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఇలా టర్న్ తీసుకొని యూటర్న్ తీసుకొని మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ ఉండే హౌసెస్ చాలా కాస్ట్లీ అండ్ బ్యూటిఫుల్ కూడా. సో ఇది అది కల్డిసాక్ హౌస్. మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. సో గైస్ ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ఇట్, షేర్ ఇట్. కింద బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.